సో ఫైనల్ గా అయితే ఫస్ట్ పేమెంట్ బై హ్యాండ్ ఉందండి, నాకైతే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్స్ మీ సపోర్టే, థ్యాంక్ యూ సో మచ్. రెండు వేల 2023 జనవరి 1 ఆ రోజు గంగా వ్లాగ్స్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు రోజులాగే యూట్యూబ్ చూస్తాం కదా, అలా చూస్తూ చూస్తూ ఉండగా మన యూట్యూబ్ స్టార్ భార్గవి గారు ఉన్నారు కదా, అమ్మ చేతి వంట. ఆమె అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా సక్సెస్ అయ్యాను అనేసి ఒక 20 మినిట్స్ ఏమో వీడియో పెట్టింది. ఆ వీడియో మొత్తం చూశాను నేను. సో చూసి ఆమె లేడీస్ ఆయనే ఆమె అంత ధైర్యంగా చేస్తుంది కదా, ఆమెకు ఇప్పుడు దాదాపు 25 లాక్స్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె ఎంతో మంచి వంటలు కానీ ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంటారు. సో ఆమెలాగా మా అమ్మ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ క్రియేట్ చేసి మా అమ్మకి ఇచ్చాను. ఏదైనా వంటలు, ముగ్గులు, పూజలు, ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్, టిప్స్ కానీ, హోమ్ రెమెడీస్ కానీ ఇలా ఏదైనా చెప్పడానికి ఆ ఛానల్ అయితే మా అమ్మ కోసం క్రియేట్ చేసి ఇచ్చాను. అలాగే మా అమ్మ ఆ వీడియోస్ అని అప్లోడ్ చేసింది, కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి, చాలా రోజులు కష్టపడింది. ఇప్పుడు నేను ఈ గుడ్లు ఎందుకున్నానంటే ఈరోజు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది రిసీవ్ అయింది, ఆ మహాశివుడి ఆశీస్సులు పొందడం కోసం ఈ గుడికి వచ్చాను. అలాగే కొన్ని మంచి మాటలు అంటే మేము ఈ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ఎలా సక్సెస్ అయ్యామనేది చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా క్రియేట్ చేసి దాదాపు 8 మంత్స్ దాకా నాన్ స్టాప్గా ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ దాదాపు 150 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాము. అలా చేస్తూ చేస్తూ ఒకనొక టైంలో అయ్యో ఇది మానిటైజేషన్ గుణ అప్లై అవుతుందా సంవత్సరంలో అనే ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. కానీ ఏదో చిన్న హోప్ మనం కూడా ఒకరోజు సాధిస్తున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో నా వదలకుండా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. అలా చేస్తూ చేస్తూ ఒక 2-3 వీడియోలు బాగా వ్యూస్ వచ్చాయి. సో మానిటైజేషన్కి రూల్ అదే ఉంటుంది కదా, యూట్యూబ్ పాలసీ ప్రకారము 4,000 అవర్స్, 1,000 మంది సబ్స్క్రైబర్లు కావాలనేసి. సో వాటి కోసం ఫస్ట్ 6 మంత్స్ అయితే చాలా కష్టపడ్డాము. తర్వాత వ్యూస్ అనేది కొన్ని వీడియోస్కి బాగా రావడం వల్ల ఆ మానిటైజేషన్ అవర్స్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. వచ్చేసిన వెంటనే ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా 1,000 మంది అయిపోయారు, మానిటైజేషన్ అయిపోయింది. ఎప్పుడవుతుంది, ఎప్పుడైందంటే ఆగస్టు లాస్ట్ అంటే 2023 ఆగస్ట్లో అయింది. దాదాపు 8 మంత్స్ దాకా కష్టపడడం వల్ల అప్పటికి మానిటైజేషన్కి అప్లై చేసే అవకాశం వచ్చింది, అప్లై చేసేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే జనవరి లాస్ట్ వరకు ఆ 4 నెలలు అమౌంట్ జనరేట్ అవుతూ వచ్చింది. ఆ అమౌంట్ ఇప్పుడు ఫస్ట్ పేమెంట్గా ఈ మంత్ మార్చి నెల లాస్ట్లో పడింది. ఇది ఎలా అంటే ఈ మంత్ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ కాక నెక్స్ట్ మంత్ అలా వస్తుంది. సో ఆ విధంగా ఎలాగోలా మొత్తానికైతే ఫస్ట్ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాము ఆ పరమేశ్వరుడి దయ వల్ల. అలాగే మీ సపోర్ట్ కూడా చాలా కలిసి వచ్చింది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూస్ చూడడం వల్లనే ఇది సాధ్యం కూడా అయింది. సో ప్రేక్షకులే దేవుళ్ళు అన్నట్లు మీరు సబ్స్క్రైబర్సే ఈ పేమెంట్ రావడానికి కూడా కారణము. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మహాశివుని కుక్కమల్లేశ్వర స్వామి గుడిలో ఉన్నాను. ఇక్కడ ఎందుకున్నానంటే నా ఫస్ట్ పేమెంట్ అనేది యూట్యూబ్ నుంచి రిసీవ్ అయింది. సో ఆ సంతోషంలో ఫస్ట్ మన ఆయన కృపలేదు ఏది కాదు కాబట్టి నేను కొంచెం పడిన కొంచెం కృషికి గాను ఫలితం అనేది ఫస్ట్ పేమెంట్గా వచ్చింది. కాబట్టి అమౌంట్ మన స్వామికి చూపించి ఆయన ఆశీర్వాదం తీసుకుందామనేసి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాను. సో ఈ డబ్బులు అయితే ఎంత వచ్చిందంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ పేమెంట్ నాకు మానిటైజేషన్ వేసి 4 నెలలు అయింది, అంటే నవంబర్లో మానిటైజేషన్ అయింది. సో మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ అనేది కొంచెం తక్కువగా అప్లోడ్ చేయడం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ ఏం రాలేదు ఫస్ట్ పేమెంట్ అయితే. సో $157 అనేది వచ్చింది. $157 అంటే దాదాపు 13,800 అట్లా వచ్చింది. ఆ అమౌంట్లో నాకు కొంచెం ట్యాక్స్ అనేది కొంచెం కట్ అయ్యి మిగతా అమౌంట్ అనేది క్రెడిట్ అయింది నిన్ననే. సో అది మీ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి పేమెంట్ అనేది రిసీవ్ అయింది, అమౌంట్ అనేది మీకు చూపిస్తాను ఎంత రిసీవ్ అయింది అనేసి. ఇక్కడ చూడండి ఇక్కడైతే అమౌంట్ అనేది 12,800 అనేది క్రెడిట్ అయింది ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత. సో ఈ హ్యాపీనెస్ మన దేవునికి సన్నిధిలో చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను.
నేను మా అమ్మని అడిగాను ఈ అమౌంట్ ఏం చేద్దామనేసి అడిగితే మా అమ్మ ఏదైనా వస్తువు తీసుకుందామనేసి అడిగింది. సో ఆ వస్తువు ఏంటనేది ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఆ వస్తువు ఏమిటనేది ఒకటి ఇంట్లోకి ఏదైనా అవసరమైన వస్తువు ఏదైనా తీసుకుందామనే ఉద్దేశంతో ఇప్పుడు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా పెట్టిన వీడియోస్ని చూడడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీ సపోర్ట్ అనేది ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా ఏటీఎంకి వెళ్ళేసి క్రెడిట్ అయిన అమౌంట్ని విత్డ్రా చేద్దాం. సో ఏటీఎం దగ్గరికి వచ్చేసాము. నేను ఇలా రూట్లో వెళ్తున్న ప్రతిసారి ఇదే ఏటీఎంలో నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి ఎలాగైనా ఎలాగైనా అనేసి చాలాసార్లు అనుకున్నాను. మొత్తానికి అయితే అక్కడ నెరవేరింది. నేను వెళ్ళే రూట్లో ఒక ఏటీఎం ఉంది ఎస్బీఐది, ఆ ఎస్బీఐలోనే తీయాలనుకున్నా కాబట్టి అదే ఇక్కడికే వచ్చి తీస్తున్నా. ఫీల్ అయితే చాలా బాగుంది. అమౌంట్ అనేది ఎంటర్ చేశాను. ఈ విధంగా మొత్తానికి అయితే క్యాష్ రన్ అవుతుంది. మొత్తానికైతే యూట్యూబ్ అమెరికా నుంచి పేమెంట్ అనేది ఇండియాలో ఉన్న కడపలో నాకు నా చేతులకి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇదంతా సత్యం. మీకు చాలా రుణపడున్నారు. చాలా థ్యాంక్ యూ. సో అందరూ లాగానే ఇతను కూడా పేమెంట్ వచ్చిందనేసి వీడియో చేస్తున్నాను కాదని, ఎందుకు అది నిజమేనండి. అలా కష్టపడిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది. అలా ఏదైనా ఒక రూపా చాలామంది మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడతారు. 4000 hours 1000 subscribers కోసమే అలాంటిది ఇలా సాధించాక కొంచెం ఇలా వీడియో చేయాలని ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఫస్ట్ పేమెంట్ బై హ్యాండ్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్స్ మీ సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా 13,000 అని కూడా అనుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు 13,000 కదా వచ్చింది, ఎంత గొప్పగా చెప్పాల్సిన అంత అవసరం ఏముంది అని అయినా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చూస్తుంటే. ఏమో ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నా. సో మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కనుక ఇది అయితే పేమెంట్ హిస్టరీ లాస్ట్ మంత్. అదే నాకు క్రెడిట్ అయిన అమౌంట్ $155.39 అనేటివి క్రెడిట్ అయ్యాయి. దాని కింద 49.35 అనేది ఈ మార్చ్ 1 నుంచి 30 లోపు పడింది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.